గీతక్క విషయంలో అనుకుంటా నేను, అంటే బేబీకి బిఫోర్ ఈ కంట్రీలో ఉన్నాను ఈ కంట్రీలో ఉన్నాను అని చెప్పేసి ఎక్కువ స్టోరీస్ పెడుతూ ఉండే. ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నట్టున్నారు కదా, కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అయినా సరే, 2-3 మంత్స్ అంటే వాడిని బయటికి తీసుకెళ్ళలేదు కాబట్టి వాడికి 3-4 మంత్స్ వచ్చిన తర్వాత కొంచెం అట్లీస్ట్ హైదరాబాద్లో అయినా తను ఐ థింక్ షీ కెన్ స్టార్ట్ వాకింగ్. ఎక్కడికైనా వర్క్ చేయగలుగుతుంది వెళ్ళి, గివెన్ నేను ఉండి అవైలబుల్గా ఎవరో ఒకళ్ళు ఉంటే తనకు కూడా ఈజీగా ఉంటుంది బేబీతో, ఎందుకంటే మదర్ ఫీడ్ మీదే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం. సో అంతే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి మనం. అండ్ దిస్ వాజ్ ఇంటెండెడ్ ఒక చిన్న బ్రేక్ అనేది అయితే ఉంటుంది, అది మనకు ముందు నుంచే తెలిసింది. బట్ కానీ గీత ఏంటంటే 9 మంత్స్లో 7th మంత్లో కూడా షీ వాజ్ వర్కింగ్. అవును, యా 7th మంత్ ప్రెగ్నెన్సీలో షీ వాజ్ వర్కింగ్. అసలు శ్రీమంతం ఫొటోస్ బయటకు వచ్చేంత వరకు కూడా అవును తెలియదు కన్సీవ్ అయిందని ఎవరికి తెలియదు. ఎందుకు అంత సీక్రెట్ గా పెట్టారు అంటే, సీక్రెట్ అని ఏం లేదు, ఎక్కడ ఐ మీన్ బయటికి తను పని కట్టుకుని ఏం చెప్పలేదు, అంతకుమించి ఏం లేదు, తెలిస్తే తెలిసింది అనుకున్నాం కానీ, బట్ పని కట్టుకుని మేమే ఓకే యునో యువర్ పేరెంట్స్ అగైన్ అని మేము పెట్టలేదు, మళ్ళీ పెట్టలేదు. అంటే గీతక దగ్గర ఏంటంటే ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడము, ఎప్పటికప్పుడు అందరితో పలకరించడం, అవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు కదా. అసలు ఎక్కడ కూడా ఏ చిన్న స్టోరీస్, ఈ మధ్య కాలంలో అది ఒక ట్రెండ్ అయిపోయింది, కన్సీవ్ అవ్వంగానే ఫొటోస్ పెట్టడము, ఫొటోషూట్స్. కానీ నిజంగా అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా అదొక సర్ప్రైజింగ్ అనిపించింది, వావ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. నేను కూడా గీతక్కి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నుంచి సో మచ్ లవ్ ఫర్ హింగ్, చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది.